కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడవ రోజు ఊహకందని ఊచకోతను వరల్డ్ వైడ్ గా సృష్టించింది. సినిమా ఎక్స్పెక్ట్ చేసిన అంచనాలన్నింటిని కూడా మించిపోయి వరల్డ్ వైడ్ గా ఏకంగా ఓవర్సీస్ లో అప్డేట్ అయిన కలెక్షన్లతో 70.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకొని ఊహకందని ఊచకోత కొయ్యగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎక్స్పెక్టేషన్స్ ను అందుకొని 4.14 కోట్ల దాకా షేర్ ను 7.10 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేయగా మూడు రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాలలో 13.80 కోట్ల వరకు షేర్ ను 23.65 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 80 లక్షల ప్రాఫిట్ తో క్లీన్ హిట్ గా నిలవగా సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే తమిళనాడులో 59.10 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో తమిళ వర్షన్ తో కలుపుకొని 24.5 కోట్లు, కర్ణాటకలో 22.75 కోట్లు, కేరళలో 16.10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.25 కోట్లు, ఓవర్సీస్ లో 87.45 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 214.15 కోట్ల దాకా గ్రాస్ ను, 105.10 కోట్ల దాకా షేర్ ను సాధించింది. సినిమా 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 18.90 కోట్ల వరకు షేర్ ను సాధిస్తే సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమా ఇప్పుడు నాలుగవ రోజు సాధించే కలెక్షన్లతో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకోవడానికి సిద్దమవుతూ ఉండటం విశేషం. ఇక ఈ రోజు కలెక్షన్ల పరంగా మరోసారి అన్ని చోట్ల ఊహకందని ఊచకోతను సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్వకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.